మురళీ తారీఖు మార్చి రెండు రెండు వేల ఇరవై మూడు మధురమైన బాబా చెప్తున్నారు మీటే వచ్చే తండ్రికి చెందినవారిగా అయితే ఫస్ట్ నంబర్ తీసుకునే పురుషార్థం చేయండి మమ్మ బాబాలను ఫాలో చేస్తే చదువుపై గమనముంచితే ఫస్ట్ నంబర్లోకి వచ్చేస్తారు అని చెప్తున్నారు బాబా ప్రశ్నైంది శ్రీమతమును అనుసరించి మిమ్ములను మీరు పర్ఫెక్ట్గా తయారు చేసుకునే విధి ఏది మన్మతమును అనుసరించి చేసిన కర్మల ఫలితానికి శ్రీమతమును అనుసరించి చేసిన కర్మల ఫలితానికి వ్యత్యాసమేమి బాబా జవాబు చెప్తున్నారు ఎవరైతే తమ సొంత మతమును అనుసరించి కర్మలు చేస్తారో వారు కొంతకాలమైన తర్వాత తమ కర్మలను తామే నిందించుకోవలసి వస్తుంది పడవలసి వస్తుంది వారు దుఃఖితులుగా అవుతూ ఉంటారు మన్మతము అనగా మాయమతము వలన కొంతమంది దివాలా తీస్తారు కొంతమంది జబ్బు పడతారు కొంతమంది అకాల పాలవుతారు ఇవన్నీ కర్మల దుఃఖ ఫలితాలే శ్రీమతమును అనుసరించి పిల్లలైన మీరు ఎటువంటి కర్మలను ఆచరిస్తారనగా కల్పం కర్మలను నిందించుకోవలసిన పనే ఉండదు అని చెప్తున్నారు బాబా పాట మిమ్ములను పొందుకొని మేము ప్రపంచమంతటినీ పొందుకున్నాము ఓం శాంతి పిల్లలు పాటలోని రెండు చరణాలు విన్నారు మనము అనంతమైన తండ్రిని పొందాక మనము అనంతమైన తండ్రి ద్వారా ఈ మొత్తం విశ్వమంతటికీ చక్రవర్తి పదవిని తీసుకుంటున్నాము భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఇతర ఏ ధర్మము ఉండేది కాదని పూర్తి సాధారణ బుద్ధి గలవారు కూడా అర్థం చేసుకోగలరు లక్ష్మీనారాయణుల వంశం మాత్రమే ఉండేది ఎలాగైతే ఎడ్వర్డ్ ది ఫస్ట్ సెకండ్ల రాజ్యం నడుస్తుంది కదా ఆ రాజ్యం యునైటెడ్ కింగ్డమ్ లో ఉంది భారతదేశంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు విశ్వమంతటా వారి రాజ్యమే ఉండేది కానీ మనుషులు ఇది మర్చిపోయారు ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని పొందారు అనగా విశ్వరాజ్యాన్ని పొందారు తండ్రి స్వయంగా చెప్తున్నారు పిల్లలు మీరు మర్చిపోయారు ఈ భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు సత్యయుగం ఉండేది అప్పుడు మీరు విశ్వమంతటికీ అధిపతులుగా ఉండేవారు విభజనలు అంటే పార్టీషన్లు మొదలైనవి ఏవీ లేవు లక్ష్మీనారాయణులు డబల్ కిరీటదారులుగా ఉండేవారు గొప్ప గొప్ప రాజులు కూడా పూజించేందుకు తమ భవనాలలో లక్ష్మీనారాయణులు లేక సీతారాముల మందిరాలు నిర్మించుకుంటారు వారు కూడా భారతదేశంలోని రాజులే వీరు కూడా భారతదేశపు రాజులే అయితే వారు సత్య త్రేతాయుగాలలోని వారు వీరు ద్వాపర కలియుగంలోని వారు సత్య త్రేతాయుగాలలో లక్ష్మీనారాయణుల సీతారాముల రాజ్యం ఉండేది ఆ తర్వాత వికారీ రాజుల రాజ్యం ఉంటుంది వికారీ రాజులుగా ఎలా అవుతారో కూడా ఈ విషయాలు శివబాబా ఇతని ద్వారా అర్థం చేయిస్తారు పూజ్యులు పూజారులు అనే గాయనం కూడా ఉంది కదా సతో ప్రధానం నుండి తప్పకుండా తమో ప్రధానంగా అవ్వాలి బాబా అంటున్నారు ఓ పిల్లలు మీరు మొదట సత్యయుగంలో సతోగుణి మహారాజా మహారాణులుగా ఉండేవారు అంతేకాక సంపూర్ణ పవిత్రులుగా ఉండేవారు ఇది పిల్లలైన మీకు గుర్తుంటుంది తప్పకుండా మనమే పూజ్యులుగా ఉండేవారం ఇప్పుడు అలా లేము మళ్ళీ పురుషార్థము ద్వారా మనము ఆ పదవిని పొందుతున్నాము మాయ పూజారులుగా చేసేసింది ఇప్పుడు ఏ శిక్షణ లభిస్తూ ఉందో దానిని ధారణ చేయాలి కాలేజీలో ఏ విద్య లభిస్తుందో అది విద్యార్థుల బుద్ధిలో ఉంటుంది కదా భారతవాసులైన మేమే దేవతలుగా ఉండేవారమని కల్పక్రితం కూడా తండ్రి వచ్చి రాజయోగం నేర్పించారని పిల్లల బుద్ధిలో ఉంది ముఖ్యమైనది గీత ఎవరైనా కలిసినప్పుడు గీత ఎప్పుడైనా విన్నారా లేక చదివారా అని అడగండి అందులో భగవాను అని వ్రాసి ఉన్నారు అయితే వారు ఎలా వినిపిస్తారు భగవంతుడు చదివిస్తారని ఎప్పుడైనా విన్నారా ఒక్క గీతలో మాత్రమే వాచ అని ఉంది భగవంతుడు రాజయోగం నేర్పించారని నేను మిమ్ములను రాజాది రాజులుగా తయారు చేస్తానని చెప్పారని పిల్లలైన మీకు తెలుసు కానీ వారు కృష్ణుని పేరు వేసేశారు ఇప్పుడు కృష్ణుడైతే సత్యయుగంలోని రాకుమారుడు కృష్ణుడు ఈ పదవిని తండ్రి ద్వారా పొందాడు ఆ రాజ్యంలో కృష్ణుడు ఒక్కడే ఉండడు లక్ష్మీనారాయణుల రాజధాని ఉండేది ఆ రాజ్యమే మళ్ళీ ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది అంటున్నారు బాబా కృష్ణుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేసి మళ్ళీ ఆ రాజ్యం తీసుకుంటున్నాడు అందువలన ఐదు వేల సంవత్సరాల ముందు కూడా భగవంతుడు ఇలానే చదివించారని పిల్లలైన మీ బుద్ధిలోకి రావాలి భగవంతుడు జ్ఞాన సాగరులు ఆనంద సాగరులు కృష్ణుడికి జ్ఞానసాగరులు ఆనంద సాగరులు దయాసాగరులు మొదలైన బిరుదులు ఇవ్వరు అని చెప్తున్నారు బాబా తండ్రి తత్వాల సహితంగా ఈ మొత్తం సృష్టిలోని వారందరిపై దయ చూపుతారు కావున పరమపిత పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ ఈ దయను చూపలేరు బ్లిస్ అనగా పరమానందము ఇక్కడ తత్వాలు మొదలైనవన్నీ తమో ప్రధానంగా ఉన్నాయి వర్షం కురిస్తే నష్టపరుస్తుంది తుఫానులు పెనుగాళ్ళు వీస్తూ ఉంటాయి ఇవన్నీ చట్ట విరుద్ధంగా జరుగుతున్నాయి కదా సత్యయుగంలో ఏది కూడా నియమ విరుద్ధంగా నష్టం మొదలైనవి కలిగేవిగా ఉండవు పంట సమయానికి కరెక్టుగా తయారవుతుంది సమయానికి నీరు లభిస్తుంది అక్కడ ఎలాంటి ఉపద్రవాలు జరగవు ఈ ఉపద్రవాలు మాయ వలన కలుగుతున్నాయి దుఃఖితులుగా చేస్తున్నాయి మనుషులకు అంటే అర్థం కూడా తెలియదు తండ్రిని పరమపిత పరమాత్మ లేక పరమాత్మ అని అంటారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఇతరులకు కూడా అలాగే అక్యురేట్ గా చెప్పాలి తండ్రి అంటున్నారు నేను మీకు ఎలాంటి కర్మలు నేర్పిస్తానంటే మీరు ఎప్పుడూ మీ కర్మలను నిందించుకోవాల్సిన పని ఉండదు మన్మతమును అనుసరించడం వలన ప్రతి మనిషి వారి కర్మలను వారే నిందించుకుంటారు కదా జ్వరము దగ్గు వచ్చినా అది కూడా కర్మభోగమే అంటున్నారు బాబా దివాలా తీయడం కూడా కర్మల ఫలితాన్ని అనుభవించడమే తండ్రి మీకు శ్రేష్ట కర్మలు నేర్పిస్తారు ఎవరు ఎంత బాగా నేర్చుకుంటారో అంత ఉన్నత పదవిని స్వర్గంలో పొందుతారు ఎలాగైతే నాటకంలో స్పెషల్ గా రిజర్వ్ సీట్ తీసుకుంటారో అలా మీరు కూడా స్వర్గంలో పొందుతారు అంటున్నారు బాబా తర్వాత నంబర్ వారుగా సెకండ్ థర్డ్ క్లాస్ ఉంటాయి మంచి మంచి గొప్ప మనుషులు నాటకంలో దగ్గరగా ఉండే సీట్లు తీసుకుంటారు చదువులో కూడా నంబర్ వారుగా ఉంటారు తండ్రి అంటున్నారు నేను మిమ్ములను యజమానులుగా తయారు చేసేందుకు వచ్చాను అయితే ఎవరు ఎంత బాగా చదువుకుంటారో అంత ఈ చదువు చాలా సులభమైనది చదివించేవారు నిరాకారులు వారి పేరు వ్యాసుడు కాదు కృష్ణుడు కాదు వారందరికీ చిత్రాలున్నాయి అంటే శరీరాలున్నాయి బ్రహ్మకు కూడా చిత్రముంది కృష్ణునికి కూడా చిత్రముంది ఎవరికైతే సూక్ష్మ చిత్రం చిత్రంగాని స్థూల గాని ఉంటుందో వారిని భగవంతుడని అనరు భగవంతుడు ఒక్కరే వారిని శివుడని అంటారు మందిరాలెన్ని ఉన్నా అసలు పేరు ఒక్కటే ఆ పేరు ఎప్పుడూ మారదు వారు నిరాకార పరమపిత పరమాత్మ ఇలా ఎవరు చెప్పరు నిరాకార ఆత్మ ఉంటుంది పరమపిత పరమాత్మ పరంధామంలో ఉంటారు ఆత్మలమైన మనము వారి సంతానం మనం కూడా అక్కడ నుండే ఇక్కడకు పాత్ర చేసేందుకు వచ్చాం ఇప్పుడు ఒక్కొక్క పాత్రధారి జీవిత చరిత్రను తెలుపరు ముఖ్యమైన వారి పాత్ర మాత్రమే తెలపబడుతుంది ఇక్కడ కూడా గొప్ప గొప్ప మనుషుల జీవిత చిత్రాలు తెలుపుతారు కదా ఇప్పుడు మొత్తం అనంతమైన సృష్టిలో అత్యంత ఉన్నతమైన మనిషి ఎవరు డ్రామాలో ఉన్నతాతి ఉన్నతమైన పాత్ర ఎవరిది ఇది కూడా అర్థం చేసుకోవాలి పాత్రదారులైన మనకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు క్రియేటర్ డైరెక్టర్ ఆ తండ్రి శివబాబా బ్రహ్మకు డైరెక్షన్ ఇస్తున్నారు నీవు దేవీ దేవత ధర్మస్థాపన చెయ్యాలి స్థాపన చేసిన తర్వాత నీవే వెళ్ళి పాలన చెయ్యాలి నేను పాలన చేయను నీకు నేర్పిస్తాను ఆదేశం కూడా ఇస్తాను కదా కరణ్ కరావన్హర్ అంటే చేసి చేయించేవారు కదా స్వయం కూడా చేస్తారు జ్ఞానం వినిపిస్తారు అంతేకాక మీతో కూడా చేయిస్తారు ఇలా చేయండి ఇది చేయండి అని శ్రీమతం లభిస్తుంది డ్రామానుసారం బ్రహ్మ స్థాపన చేసి తర్వాత రాజ్యపాలన చేస్తారు బ్రాహ్మణ బ్రాహ్మిణీలు కూడా రాజ్యపాలన చేస్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఒక్క నేను మాత్రమే నిరాకారుడను మిగిలిన వారందరూ సాకారులు ఇప్పుడు ఆ నిరాకార పరమపిత పరమాత్మ ఆత్మలకు మతమునిస్తున్నారు ఆత్మ ఈ చెవులతో వింటుంది నోటితో మాట్లాడుతుంది అందరికంటే ముఖ్యులు పరమపిత పరమాత్మ తరువాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకరులు ఆ తరువాత సంగమ యుగంలో జగదంబ సరస్వతి మరియు జగత్పిత బ్రహ్మ వీరు గొప్పవారిలో గొప్పవారయ్యారు కదా వీరి ద్వారా రచన జరుగుతుంది మీరందరూ కలిసి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు తండ్రి సహాయంతో మీరు మనుషులను దేవతలుగా తయారు చేస్తారు సత్యయుగంలో దైవీ సాంప్రదాయం ఉంటుంది తండ్రి అంటున్నారు నేను మీకు ఎటువంటి కర్మలు నేర్పిస్తానంటే ఎప్పుడూ మీరు దుఃఖితులుగా అవ్వరు ఇప్పుడు మీరు చేయు పురుషార్థంపై అంతా ఆధారపడి ఉంది అంటున్నారు బాబా తండ్రివారిగా తయారై ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని సూర్య వంశీయులుగా అవుతారో చంద్రవంశీయులుగా అవుతారో మీ ఇష్టం మీ మమ్మ బాబాలు అందరికంటే ఎక్కువ పురుషార్థం చేస్తారని మీకు తెలుసు సేవ చేస్తారు వారు మహారాజా మహారాణిగా అవుతారు మీరు వారి సింహాసనాన్ని అధిరోహిస్తారా లేక ఫెయిల్ అవుతారా జగదంబకు ఎంత పేరు ప్రఖ్యాతలున్నాయి సరస్వతి బ్రహ్మ కూతురు అందువలన ఇరువురి మందిరాలు వేరువేరుగా చేసేశారు బ్రహ్మకు కూడా అజ్మీర్లో పెద్ద మందిరం ఉంది వారు జగత్పిత ఆమె జగన్మాత జగత్తును రచించేవారు ముఖ్యమైన ధర్మాలు నాలుగు ఆ తర్వాత చాలా చిన్న చిన్న మఠాలు మొదలైనవి వస్తూ ఉంటాయి పరస్పరం కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు ఎందుకంటే విభేదాలు చాలా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ కొట్లాటలు జరుగుతూ ఉంటాయి సత్యయుగంలో అయితే అలా జరగదు అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురమైన ప్రియమైన ముద్దు పిల్లలారా ఈ డ్రామాను అర్థం చేసుకోవాలి ఆత్మలమైన మనము పరంధామం నుండి వస్తామని గర్భంలో ధారణ చేసి పాత్రను అభినయిస్తామని మీకు తెలుసు ఇప్పుడు పాత్ర పూర్తయింది మళ్ళీ ఈ శరీరాన్ని వదిలి అశరీరులుగా అయి వెళ్ళాలి తండ్రి వచ్చి ఉన్నారు శివ జయంతి కూడా ఉంది కనుక శివబాబా తప్పకుండా అవతరించారనే కదా వారి జయంతి ఎప్పుడు ఎలా జరిగిందో శివబాబా ఎలా ఎవరిలో వచ్చారో వచ్చి ఏం చేశారో ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు వారు భారతదేశాన్ని తప్పకుండా స్వర్గంగా తయారు చేసి ఉంటారు తండ్రి రాకుంటే పిల్లలకు ఎవరు నేర్పించాలి తండ్రి తప్ప మిగిలిన వారందరి మతాలు కలియుగి అసురి మతాలు అంటున్నారు బాబా ఈ మతాల ద్వారా శ్రేష్టంగా తయారవ్వలేరు ఇప్పుడు నేను మీకు మంచి మతము ఇస్తున్నాను ఇతరులెవ్వరి మతమును అనుసరించకండి నేను అత్యంత శ్రేష్టమైన వాడిని తప్పకుండా శ్రేష్టంగా తయారు చేస్తాను అందువలన ఆ శ్రీమతమును పట్టుకోవాలి ఇక ఏ ఇతరుల మతమును తీసుకున్నా మోసపోతారు అంటున్నారు బాబా అడుగడుగునా శ్రీమతం తీసుకుంటే ఈ లక్ష్మీ నారాయణుల వలె తయారవుతారు త్వమేవ త్వమేవ అనేది వారి మహిమయే నేను తండ్రి టీచర్ సద్గురువు రూపంలో మీకు మతమునిస్తాను వలన మీరు ఈ లక్ష్మీనారాయణుల సమానంగా అవుతారు ఈ జ్ఞానం మీకు ఉన్నప్పుడు ఇతరులకు అర్థం చేయించగలరు నంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు మమ్మ చాలా రిఫ్రెష్గా అంటే తాజాగా చేసేదని మీకు తెలుసు బాబా కూడా రిఫ్రెష్ చేస్తారు అందువలన పిల్లలైన మీరు కూడా వారిని ఫాలో చేయాలి బాబా మేము మీ ద్వారా విని ఇతరులకు కూడా వినిపిస్తాము ఇది చాలా సులభం భగవాను వాచ అని వ్రాయబడి ఉంది అని చెప్పండి భగవంతుడు నిరాకారులు డ్రామాలో ఈ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ మొదటి నుండే తయారై ఉన్నాయి శాస్త్రాలలో ఏం వ్రాసారో అవి ఎలా తయారయ్యాయో మళ్ళీ అవే అలాగే తయారవుతాయి అని చెప్తున్నారు బాబా ఇవన్నీ ఎంతో రహస్యమైన విషయాలు రహస్యాతి రహస్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు వాటిని పిల్లలు అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించగలగాలి శాస్త్రాలను వ్రాసే వ్యాసుడు మానవుడే కదా భగవంతుడని ఎవరినంటారు వారు అందరికీ తండ్రి కృష్ణుడు కాదు కృష్ణుని చరిత్ర భూగోళం కూడా పిల్లలైన మీకు తెలుసు భగవంతుడైతే సృష్టిని రచించినవారు రాజయోగాన్ని నేర్పించినవారు భగవంతుడు కృష్ణుడు కాదు మేము ఈ రాజయోగమును నేర్చుకొని భవిష్యత్తులో రాకుమార రాకుమార్తెలుగా తయారవుతామనే నశా ఉండాలి వకీలు చదువు చదివితే నశా ఉంటుంది కదా పరీక్షలో పాస్ అయి కుర్చీపై కూర్చొని బారిస్టరుగా అవుతాననే నశా ఉంటుంది అందరూ మరణించే తీరాలని మీకు తెలుసు అయితే మరణించేందుకు ముందు పురుషార్థం చెయ్యమని తండ్రి చెప్తున్నారు ఈ సమయంలో మీ ప్రేమ కేవలం నాతోనే ఉంది కౌరవులది విపరీత బుద్ధి పాండవులది ప్రీతి బుద్ధి అంటున్నారు బాబా అందువలన ప్రీతి బుద్ధి గలవారి స్థాపన విపరీత బుద్ధి గలవారి వినాశనం జరిగింది ఇది చదువు మొదట తండ్రి మనులను రాజాది రాజులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారని నిశ్చయముండాలి ఐదు వేల సంవత్సరాల తర్వాత మిమ్ములను చదివించేందుకు వస్తాను డ్రామాలో ఏ మార్పు జరగజాలదు అంటున్నారు బాబా సత్యం చెప్పేవారు ఒక్క తండ్రేనని మీకు తెలుసు మిగిలిన మనుష్య మాత్రులందరూ కృష్ణుని కొరకు ఏ దారిని చూపిస్తున్నారో వారి రచనను గురించి ఏం చెప్తున్నారో అవన్నీ అసత్యాలు అంటున్నారు బాబా మనుషులకు అర్థం కూడా అవుతుంది కానీ ఇంకా ప్రభావం వెలువడే సమయం రాలేదు అంటున్నారు బాబా కనుక ఆలస్యం అవుతుంది సమయం పడుతుంది రైలు తన సమయానికి చేరుతుంది కదా ఎనిమిది గంటలకు బదులు రెండు గంటలకే రాదు కదా మనం ఈ పురుషార్థం చేస్తూ చేస్తూ ఇప్పుడు త్వరగా స్వర్గంలోకి వెళ్ళిపోవాలని భావిస్తారు కానీ స్టేషన్ మాస్టర్ అయిన బాబా చెప్తున్నారు ఇంకా సిగ్నల్ ఇవ్వలేదు లేక జెండా ఊపలేదు ఇంకా ఆలస్యం ఉంది రాజ్యస్థాపన జరిగినప్పుడు కదా నేను వెళ్లేది చాలామంది పిల్లలంటారు బాబా ఇక్కడ ఉండి మేము విసిగిపోయాము బాబా చెప్తున్నారు ఇది మీ నంబర్ వన్ జన్మ ఇందులో మీరు ఎప్పుడూ విసిగిపోరాదు వందే మాతరం అనే గాయనముంది మీరు యోగ బలంతో మొత్తం విశ్వం అంతటినీ పావనంగా తయారు చేయాలి అంటున్నారు బాబా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హం రుహాని యాద్ రుహానీ గుడ్ మార్నింగ్ నమస్తే 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 ఈరోజు మురళి నుండి దారుణ కొరకు కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఈ వినాశకాలంలో ఒక్క తండ్రిపైనే సత్యమైన ప్రీతి నుంచాలి మేము రాజయోగం నేర్చుకొని భవిష్యత్తులో రాకుమార రాకుమార్తెలుగా అవుతామనే నశా ఉండాలి అని చెప్తున్నారు బాబా రెండు యోగబలం ద్వారా విశ్వమంతటినీ పావనంగా తయారు చేసే సేవ చేయాలి ఈ ఫస్ట్ నంబర్ జన్మతో మీరు ఎప్పుడు విసిగిపోరాదు అంటున్నారు బాబా అంటే ఈ ఫస్ట్ నంబర్ జన్మతో అంటే సంగమయుగంలోని శ్రేష్టమైన జన్మతో మీరు ఎప్పుడు విసిగిపోరాదు అంటున్నారు బాబా వరదానము స్నేహము మరియు భావనల బంధనంలో భగవంతుని కూడా బంధించే గాయన యోగ్య భవ వివరణ భక్తి మార్గంలో గోపికలు భగవంతుని కూడా బంధనంలో బంధించారు అని మహిమ ఉంది ఇది చరిత్ర రూపంలో గాయనం చేయబడిన స్నేహము మరియు భావనల బంధము పిల్లలైన మీరు ఈ సమయంలో అనంతమైన కల్పవృక్షంలో స్నేహము మరియు భావనలనే తాళ్లతో తండ్రిని కూడా బంధిస్తారు దీని మహిమయే భక్తి మార్గంలో నడుస్తూ ఉంటుంది తండ్రి ఇందుకు బదులుగా స్నేహము మరియు భావనలనే రెండు తాళ్లకు తన హృదయ సింహాసనమనే ఆసనమిచ్చి ఊయలగా చేసి పిల్లలకి పిల్లలకిచ్చేస్తారు ఈ ఊయలలోనే సదా ఊగుతూ ఉండండి స్లోగన్ స్వయాన్ని ప్రతి పరిస్థితిలో మలుచుకునే వారే సత్యమైన గోల్డ్ పిల్లలు అచ్చా ఓం శాంతి